ये पूजैना ये लोमैना ये व्रतमैना ये अभिषेकमैना ये होममैना ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతే నమః मुलुगु डाट काम प्रेक्षकुलकु वार फलितालु मुफ तेदी नीचे जून आरव तेदी वरकू उ ग्रहस्थित असरी फलता मुंदुगा मेषराशि मेषराशि वारी आर्थिक अनुकूल अयिते अनुकूल कार्यक्रम वायदा पड़ा अनुकूल का लेकिन కొంతమంది మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహాయంగా లేకపోవటం దుర్మార్గులైన వాళ్ళ దృష్టి మీ కార్యక్రమాల మీద పట్టం మీకు ఇబ్బందిగా మారుతుంది అదే విధంగా మిమ్మల్ని మీరు ఏదో విధంగా హిప్నటైజ్ చేసుకుంటారు నాకేమీ పరవాలేదని విషయాన్ని హిప్నటైజ్ చేసుకుంటారు మారినటువంటి పరిస్థితులు వ్యాపారం అదే విధంగా వృత్తి ఉద్యోగాలు కెరీర్ అన్నీ కూడాను నాలుగు అడుగులు వెనుకంజలోనే ఉన్నాయి కొత్తగా మళ్ళీ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాం అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది అదే విధంగా ఎన్ని రకాలుగా మీరు కృషి చేసినా కొన్ని పనులకి అంతరాయ జరుగుతుంది వివాహాది శుభకార్యాలు సింపుల్ గా చేసుకోవటం లేక వాయిదా వేయటం జరుగుతుంది ఎన్ని రకాలుగా మాట్లాడినా ఎన్ని విధాలుగా మాట్లాడినా మనకు ఇబ్బంది లేని వాతావరణాన్ని భగవంతుడు సృష్టిస్తాడు ఏది ఏమైనా గతంలో ఇతరులకు చేసిన సహాయం ఏదైతే ఉందో దాని తాలూకు ఫలితాలు మిమ్మల్ని ఆదుకుంటాయి ఈ రాశి జన్మించిన వారు అశుభులు కదిలినతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వృషభ రాశి వారికి పాత అప్పులు ఇబ్బంది పడతాయి బ్యాంకు లోన్ తీసుకున్న పరిస్థితి ఏదైతే ఉందో దానివల్ల కూడాను ఒత్తిడి ఎక్కువ అవుతుంది స్థిరాస్తులు అమ్మి అప్పు తీరుతామంటే స్థిరాస్తులకి ఎక్కువ రేటు రాదు రేటు పడేసి అడుగుతారు ఏం చేయాలని చెప్పిన మీరు ఇబ్బంది పడుతున్న సమయంలో విదేశాల్లో ఉన్నటువంటి మీ వాళ్ళు ఆదుకుంటారు మానసికమైన ధైర్యాన్ని మీరు కలిగి ఉంటారు అదే కోణంలో మీరు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరికైతే బాక్యం ఉన్నారో వాళ్ళకి అనాపైసలతో సహా తీర్చివేస్తారు ఇక వీళ్ళ దగ్గర ఎప్పుడు కూడాను అప్పు చేయకూడదు అని నిర్ణయించుకుంటారు వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు కొన్ని వాయిదా పడతాయి ఆలోచన గొప్పగా ఉంటుంది దాని అమలు అంత అనుకూలంగా ఉండదు ఎందుకంటే మారినటువంటి దేశకాలమైన పరిస్థితుల వల్ల గ్రాండ్గా వివాహం చేయలేకపోవటం లేక వివాదాన్ని వాయిదా వేయటం ఇవి ఇబ్బంది కలిగించే అంశాలుగా మారుతాయి ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీ పెద్దల పరువు ప్రతిష్టలను నిలబెట్టడానికి మీరు చేసేటటువంటి కృషి తప్పకుండా ఫలిస్తుంది మీ మీద ఉన్న బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చుకోవటం మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉండటం జరుగుతుంది అదేవిధంగా స్త్రీల వల్ల మేలు జరుగుతుంది అధికారంలో ఉన్న స్త్రీలు మీకు మేలు చేస్తారు మీ వ్యాపారాన్ని
మరింత అభివృద్ధి చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఎటువంటి మాటలు మాట్లాడినా మీ నీతిని నిజాయితీని ఎవరు శంకించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు తిట్టాలు కొట్టే చాలు, పక్కవాడి పడటానికి ఒక వెతుకుంటే చాలు అనేటువంటి ధోరణిలో మీరు ఆలోచిస్తారు. వచ్చేది మొత్తం నా పట్టకే అని సిద్ధాంతం మీకు ఉన్నది. మీ దానధర్మాలు, మీరు చేసినటువంటి మంచి పనులు, మీ పెద్దవాళ్ళు చేసిన దానధర్మాలు పూజలు మీకు అక్కడికి వస్తాయి. ఇబ్బంది లేని వాతావరణంలో అన్ని సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఈ రాష్ట్ర జలపేశ్వర వారు అష్టమూలి కాదేళ్లతోటి లక్ష్మీతావర మొత్తలతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున్ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. జటిలమైన సమస్యల్ని పరిష్కరిస్తారు. మీలో ఉన్నటువంటి లోపాలను గుర్తించి ప్రత్యామ్నాయమైనటువంటి పద్ధతులను అనుసరించి ఎవరితో కూడా మాటలు పెంచుకొని పరిస్థితిని తెచ్చుకుంటారు. కేవలం ఒక వర్గానికి సహాయం చేస్తున్నారనేటువంటి నిందలు మీకు వస్తాయి. అధికార స్థానాల్లో ఉన్న వాళ్ళ మీద ఇలాంటి నిందలు రావటం సాధ్యమేనని మీరు నిర్ణయించుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా అగ్నిసాక్షిగా ప్రతి విషయంలోనూ ఎవరికి జరగాల్సిన న్యాయం వాళ్ళకి చేస్తారు. అదేవిధంగా వివాదాస్వాదన విషయాలు, అగ్ని పరీక్షకు సంబంధించిన విషయాలు, వీటిలో వెనక్కి పోకుండా మీ యొక్క శైలిని నిరూపించుకోగలుగుతారు. విద్యా సంబంధాల విషయంలో సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీరు విజయం సాధించినటువంటి విద్యారహతలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీకు ఉద్యోగపరంగా మంచి మేలు జరుగుతుంది. అధికార స్థానాల్లో ఉన్నటువంటి స్త్రీలు మీకు సహాయపడతారు. మీ మెరిట్ మార్కులు మీకు ప్రతిక్షణం ఉపయోగపడతాయి. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు వినటం, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వటం, అంతా వాళ్ళేనని చెప్పని చెప్పడం మీ యొక్క మానసికమైనటువంటి సున్నితమైన తత్వాన్ని, అమాయకత్వాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. ఘనంగా అంటే ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి చేసినటువంటి వివాహం ఏదైతే ఉందో అది సింపుల్గా జరిగినా ఘనంగా జరిగినట్టే లెక్క. కనుక ప్రతి విషయంలోనూ మనం విజయవంతమైన ఫలితాన్ని సాధించాలి అనేటువంటి భావంతో కష్టపడతారు, మంచి ఫలితాన్ని తెస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు అష్టములు కథనంతో లక్ష్మీతామర మూర్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కాటక రాశి వారికి ఆర్థిక పరమైన ఇబ్బందులు, వ్యాపారపరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం, కొన్ని స్టాకుల వల్ల ఇబ్బందులు, ఇవన్నీ కూడాను పూడ్చుకోవడానికి చాలా ఖర్చు అవుతుంది. డబ్బులు పెట్టినటువంటి సరుకుల్ని మీ చేతు మీరే పారేయాల్సి వస్తుంది. వ్యాపారంలో ఎలాంటి అనుబంధాలు కానీ
మొహమాటాలు కానీ లేకుండా ప్రవర్తించే వ్యక్తుల వల్ల మీకు ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. కరోనా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతారు. అదేవిధంగా ప్రతిరోజు ప్రతిరోజం ఐశ్వర్య నాగి తోటి స్నానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. పునర్వాస సంబంధమైన విషయ వివరాలు, డైవోర్స్కి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా సానుకూల పడతాయి. అదేవిధంగా ఎంతో కాలంగా మీరు అనుకున్నటువంటి స్త్రీని వివాహం చేసుకోగలుగుతారు. వివాహం వయసు కొంచెం ఎక్కువైనా అందరూ కూడాను మెచ్చుకునే విధంగానే జంట ఉంటారు. అది మీకు అనుకూలించే అంశంగా మారుతుంది. వ్యవసాయ సంబంధమైన విషయాల్లో వచ్చినటువంటి లాభాన్ని వేరే రూట్లో పెట్టడం, అది నష్టం రావటం జరుగుతుంది. ఇక వ్యవసాయం మీద వచ్చే ఆదాయాన్ని దేనికి బళ్ళించకూడదు అని స్థిర నిర్ణయం తీసుకుంటారు. అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధించడానికి చాలా కష్టపడతారు, ప్రయోజనాలు సాధిస్తారు. విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఫలితాల్ని పొందగలుగుతారు, మీ జీవితాశయాన్ని నెరవేర్చుకోగలుగుతారు. అదేవిధంగా పూజా పురస్కారాలు, యోగా మెడిటేషన్ చేస్తున్నటువంటి దానధర్మాల కార్యక్రమాలు ఇవన్నీ కూడాను ఒడ్డెక్కించి భగవంతుడు దయదలిచి ఈ పోటీ పరీక్షల్లో పాస్ అయ్యి మంచి ఉద్యోగాన్ని సంపాదించగలిగామనేటువంటి సంతృప్తి మీకు కలుగుతుంది. అదేవిధంగా కొన్ని కొన్ని వ్యాపారాల్లో మీరు కొంచెం ఏమనుపాటుగా ఉండటం వల్ల మీ భాగస్వాములు ఎక్కువ వాటా తీసుకొని తప్పుడు లెక్కలు చెప్తారు. విషయం మీకు తెలిసిన తర్వాత వాళ్ళతో ఏమీ మాట్లాడకుండా భాగస్వామ్యానికి నేను పరికిరాను, డ్రాప్ అవుతున్నాను అని చెప్పి మీ డబ్బులు తీసుకొని మీరు వెళ్ళిపోతారు. ఈ రాష్ట్రం జన్మించిన వారు అష్టభూరి కథలతోటి తెల్లజిల్లేడు ఒత్తులతోటి మహాగణపతి స్వామి దగ్గర దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. దెబ్బతిన్నటువంటి అన్ని రకాల రంగాల్ని మరమ్మతు చేసే ప్రయత్నంలో ఉంటారు. విశాలమైనటువంటి ప్రపంచంలో మనం చేస్తున్న కార్యక్రమాలని భగవంతుడు తప్ప ఎవరు మన కష్టాన్ని గుర్తించట్లేదు అనేటువంటి వాదనతో బాధపడతారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. కరోనా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలా ఇబ్బందులు పడతారు. మనం చేస్తున్న కార్యక్రమాలు మళ్ళీ మొదలుకొచ్చామా అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ఆర్థిక మాంద్యం ఇబ్బంది పెడుతుంది. అదేవిధంగా కాంట్రాక్ట్ చేసినటువంటి బిల్స్, ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా రావాల్సిన బిల్స్ పెండింగ్లో ఉండటం, అప్పు తెచ్చిన చోట వడ్డీలకి డబ్బు కట్టడం, ఇది మీ మానసిక వేదనకి దారితీస్తాయి. ఏది ఏమైనప్పటికీ అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల సానుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు. ఈ వ్యాపారంలో లాభం లేదని చెప్పని తెలుసుకుంటారు, మీకు మీరుగా సముదాయించుకుంటారు. వచ్చినటువంటి డబ్బులు వడ్డీలతో సహా కలిపి వాళ్ళకి కట్టేస్తారు. ఇప్పుడు మనం ఫ్రీగా ఉన్నాం, ఇప్పుడు వచ్చేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి సంపాదన నాకేనని చెప్పని మీరు భావిస్తారు. అదే కోణంలో మిమ్మల్ని మీరు అనుకూలపరచుకునేటువంటి కార్యక్రమాలని, సానుకూలమైనటువంటి ప్రయత్నాలని, ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నాలని అన్నిటి సవిచూస్తారు. చివరికి మీకు ఏ రకమైన ఇబ్బంది లేని వాతావరణంలో మీరు అనుకున్న ఉద్యోగాన్ని
ఎంపిక చేసుకొని చేర్తారు ఈ రాష్ట్ర జనవిశ్వారు అష్టపురుగా దేల తోటి దీపారాధన చేయటం ఐశ్వర్య రాగి తోటి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కన్యా రాశి వారికి కుటుంబంలో ఇబ్బందులు చికాకు పడతాయి వ్యాపారంలో వృత్తి ఉద్యోగాల్లో అనుకూలమైన పరిణామాలు కానీ సంతృప్తి కలిగించే అంశాలు కానీ ఏమీ ఉండవు ఇతరుల కొట్లాటలకి మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది కార్యాలయంలో పద్ధతి లేని వ్యవహారం ఏర్పడుతుంది దాన్ని ఎవరు కూడా పరిశీలించేటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా కరోనా వల్ల వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ దెబ్బతింటారు ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నామని తెలుసుకొని ఏదో ముక్కు మూసుకొని ఉద్యోగం చేసుకొని ఆ నాలుగు నాలుగు తీసుకొని వెళ్దామని అనుకుంటే కార్యాలయంలో కుడి తగాదాలు కొట్లాట వరకు వస్తాయి ఈ రకమైన పరిస్థితుల్లో మనం ఏ విధంగా వ్యాపారం చేయగలుగుతాం ఉద్యోగం చేయగలుగుతాం అనేటువంటి బాధ మీకు కలుగుతుంది ఇంటి అవసరాల దృష్ట్యా తప్పనిసరిగా ఇష్టం ఉన్నా లేకపోయినా ఉద్యోగాన్ని చేస్తారు సానుకూల ఫలితాలని మీరు సాధించగలుగుతారు సంతాన సంబంధాల విషయంలో ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఖర్చు కావు వాళ్ళ పెళ్ళిళ్ళకి ఘనంగా ఖర్చు పెడతామని చెప్పి ఆ డబ్బుల్ని అలాగే దాచిపెట్టి ఉంచుతారు అనుకున్నటువంటి సంబంధం నిశ్చితాంబులా తీసుకునే సంబంధం అవుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు ఇబ్బంది లేని వాతావరణంలో మానసికమైన సంతృప్తిని కలిగొండి ఎవరు ఎలా పోయినా మనం మాత్రం పద్ధతిగా ఉండాలి అని నిశ్చయించుకుంటారు పిల్లలు పోటీ పరీక్షలో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని పొందుతారు అది పిల్లలకే కాదు ఈ రాష్ట్ర జన్మించే వాళ్ళందరికీ కూడా ఈ యోగం ఉంటుంది అందులో సందేహపడాల్సిన అవసరం లేదు మీరు రాసినటువంటి నవలలకి కవిత్వానికి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది గన్ లైసెన్స్ కోసం అప్లై చేద్దామని చెప్పని భావిస్తారు ఈ రాష్ట్ర జన్మించిన వారు ఈ రాష్ట్ర జన్మించిన వారు అష్టపురుగాదేలతోటి దీపారాధన చేయాలి అష్టపురుగ గుగ్గిలతోటి పొగ వేయాలి ఇది అన్ని విధాలుగా శ్రేయస్కరం ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది గడిచిన రెండు వారాల కంటే కూడా ఈ వారం కొంచెం బెటర్గా ఉంది అనుకున్నటువంటి అప్పులు ధనం చేతికొస్తాయి నూతనమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆలోచన చేస్తారు ఇప్పుడు దాకా చేసే వ్యాపారంలోనూ వృత్తి ఉద్యోగాలు వంటి వాటిల్లోనూ కరోనా వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు రావటం ఇక వ్యాపారం చేయడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడటం వేరే వ్యాపారం చేయాల్సిన పరిస్థితి రావటం గోచరిస్తుంది అందుకు అవసరమైన పెట్టుబడి మీకు తేలిగ్గానే లభించడం మీకు సంతోషం కలిగించే అంశంగా మారుతుంది వివాహ శుభకార్యాలు వాయిదా పడతాయి సింపుల్గా వివాహం చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు
ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సంబంధించుకునే ప్రయత్నాలు చేస్తారు. మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని హైప్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. అందరి దృష్టిలో మీరు ఒక గొప్ప వ్యక్తిగా నిలబడగలుగుతారు. ఆ రకమైనటువంటి పేరు ప్రతిష్టలు సంప్రాప్తం అవుతాయి. ఏది ఏమైనప్పటికీ మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోవటం, వాటిని అమలు చేయటం, పర్యవేక్షణ కూడా పూర్తిగా మీరే చేయటం, ఇందువల్ల మంచి ఫలితాలు రావటం సంప్రాప్తం అవుతాయి. విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, H1B కోసం చేసే ప్రయత్నాలు 90% ఫలించే అవకాశం లేదు. అదేవిధంగా విదేశాల్లో ఉండి చదువుకుంటున్నటువంటి మీ వాళ్ళు ఆకస్మికంగా ఇక్కడికి రావటం మీ ఆశ్చర్యానికి కారణమవుతుంది. అన్ని చోట్ల కూడాను ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు కూడా ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది. ఈ రాష్ట్రం జన్మించిన వారు అష్టభూలి కార్యాలయంతోటి ఓం నమో నారాయణ వత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషిక రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిణామాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో రొటేషన్ మనం ఏదైతే ఉందో అది తగ్గుతుంది. ఇతరులకు చేయబదులు ఇచ్చినటువంటి సరుకు అమ్మినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి రావడం కష్టమవుతుంది. వాళ్ళని డబ్బులు మనం అడిగితే సరుకు అమ్ముడు పోతే కదా మేము డబ్బులు ఇచ్చేది, సరుకు అమ్ముడు పోలేదు, ఎవరు రాలేదు, లాక్డౌను, మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి, ఇవ్వలేం కదా అని చెప్పిన వాళ్ళు అంటారు. వాళ్ళు చెప్పినటువంటి వాదన కూడాను బలం ఉంది. 3 నెలల పాటు షాప్ మూసేసి ఉంటే ఎవరు వస్తారో ఎవరు కొంటారు, ఎవరైనా కొంటే కదా దాని ఆ డబ్బులతోటి వీళ్ళకి పేమెంట్ ఇచ్చేది. కనుక ప్రతి విషయంలో కూడాను ఏదో రకమైన ఇబ్బంది రావటం స్నేహితుల సహకారంతో, విదేశాల్లో ఉన్న మీ మిత్రుల సహకారంతో మంచి కార్యక్రమాలు చేస్తారు. దానివల్ల మంచి ఫలితాలు కూడా రావడం అనేది సంప్రాప్తం అవుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ స్నేహితుల మీద బంధువుల మీద మీరు పెట్టుకున్న అభిమానం ఇబ్బందికరంగా మారుతుంది. వాడు స్వార్థ పనులు అని చెప్పి తేరుతుంది. ఈ రాష్ట్రం జన్మించిన వారు అష్టముడుగా తేలతోటి ఓం నమ శివాయ వత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి రాజకీయ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ప్రతాపం చూపిస్తారని చెప్పి నిశ్చయించుకుంటారు. వైరి వర్గంలో ఉన్నటువంటి ఒక భాగాన్ని మీ వైపు తిప్పుకుంటారు. బలం సరిపోయినంతగా ఉందని చెప్పి భావిస్తారు. ఏది ఏమైనా ఎన్నికల్లో గెలిచి తీరాలని చెప్పి నిశ్చయించుకుంటారు.
అదే జరుగుతుంది. ప్రతి విషయంలోనూ మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేస్తారు. ఇతరులు ఎన్ని వివరణ మాట్లాడుకున్నా స్పష్టమైనటువంటి మీ అభిప్రాయాల ముందు వాళ్ళు తేలిపోతారు. అటు ఇటు చెప్పకుండా మధ్యస్థంగా ఉంటారు వాళ్ళు. మీరు స్ట్రైట్గా చెప్పదలుచుకుంది ఏదో చెప్పేస్తారు. అందుకని ప్రజాకర్షణ ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఉన్నత స్థాయికి సంబంధించిన విషయాలకే మీరు ప్రాధాన్యత ఇస్తారు. సౌకర్యపర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వరు. వాటన్నిటి పక్కన పెట్టేస్తారు. స్నేహితుల సహకారం బంధువుల సహకారం లభిస్తుంది. అయితే ఆర్థికంగా సహాయం చేయడానికి ఎవరికి ఎలాంటి వీలు లేని పరిస్థితి కరోనా వల్ల సంప్రాప్తిస్తుంది. ఏ వ్యాపారం చూసినా దివాలనే, ఏ హోటల్ చూసినా దివాలనే, చివరికి రోడ్డు పక్కన పెట్టుకునేటువంటి బండ్లు కూడా దివాలనే తీసేశారు. ఇవన్నీ కూడాను మీ మానసికమైనటువంటి ఉత్సాహానికి గండి కొడతాయి. ఏది ఏమైనా డబ్బులు లేకుండా ఆయుధం లేకుండా రాజకీయ రంగంలోకి దిగుతున్నారు. భగవంతుడు కరుణిస్తాడని చెప్పనే మీరు ఆశిస్తారు. ఈ రాశిలో చేపించిన వారు అసెంబ్లీ కార్యాలయంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. మీ చేతికి రావాల్సిన డబ్బులు ఎంతో కొంత మీ చేతికి అందుతాయి. వివాహ శుభకార్యాలు వాయిదా వేస్తారు. అనుకున్న వ్యక్తులు, నమ్మిన వ్యక్తులు నమ్మకంగా పనిచేస్తారు. మీ అదుపాగ్రహంలో ఉన్నటువంటి కొన్ని సంస్థల మీద కొన్ని ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో గణిత పరంగా లెక్కలు జాగ్రత్తగా చూసుకొని ఎదుటి వాళ్ళకి సమాధానం చెప్పడానికి, ధీటుగా ప్రవర్తించడానికి మీరు సిద్ధంగా ఉండటం చెప్పదగిన సూచన. అదేవిధంగా సాంకేతిక విద్య, వైద్య విద్య వీటికి సంబంధించిన అంశాల్లో విజయవంతమైన ఫలితాన్ని సాధిస్తారు. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయం, ప్రతి కోణం మిమ్మల్ని మీరు సరిదిద్దుకునే విధంగా ఉన్నట్టుగా తోస్తుంది. ఇతరుల సహాయ సహకారాలు లేకుండానే మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీకు వీలుగానే కల్పించుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు అష్టములుగా తేలతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు చేరుస్తున్నాయి. అనుకున్నటువంటి కార్యక్రమాలు అనుకున్న విధంగా చేయగలుగుతారు. కరోనా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు చేపట్టిన కార్యక్రమాలు చాలా ఇబ్బందులకి లోనవుతాయి. నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద అనక తప్పదు. జరిగిపోయినటువంటి నష్టాన్ని పక్కన పెట్టి జరగవలసిన కార్యక్రమాల గురించి మీరు ఆలోచిస్తారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. నలుగురికి సహాయం చేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. రాజకీయ ఎన్నికల్లో, రాబోయే స్థానిక సంస్థల రాజకీయ ఎన్నికల్లో మీ వంతు పాత్ర గట్టిగా పోషిస్తారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీ యొక్క శ్రేయస్సుని, మీ భద్రతని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరుల కోసం మేనపాణికి పోయి నిర్ణయాలు తీసుకోరు. ఎందుకంటే మారుతున్నటువంటి కాలమాన పరిస్థితులను బట్టి ఇతరుల దృష్టిలో పెట్టుకొని
మన నడవడిక మార్చుకోవడం కరెక్ట్ కాదని చెప్పి నిర్ణయించుకుంటారు. మానసికమైన ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలుగుంటారు. కృత్రిమంగా అవి తెచ్చిపెట్టుకుంటారు. కరోనా వల్ల జరిగిన నష్టం అంతా ఇంత కాదు, అపారమైన నష్టాన్ని ఎదురు చూస్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా చాలా జాగ్రత్తలు వహించడం చెప్పదగినటువంటి సూచన. మెరుగైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే చేపడతారు, అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. వివాహ శుభకార్యాలు, ఉపనయన వంటి శుభకార్యాలు వాయిదా వేస్తారు. అదేవిధంగా ఘనంగా పెళ్లి చేయాలన్న మీ కోరిక నెరవేరుదని చెప్పని మీరు ఇప్పటికీ గ్రహించుంటారు. ఏదో విధంగా పెళ్లి చేద్దాం, బాధ్యత తీసుకుందాం అనేటువంటి పద్ధతిలోనే మీరు ఆలోచన చేయటం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు అశుభులుగా తేలతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మీకున్నటువంటి ప్రతిభకి తగిన గౌరవం లభిస్తుంది, గుర్తింపు లభిస్తుంది. మీకు విద్య నేర్పిన గురువుల పట్ల మీ యొక్క అభిమానాన్ని చాటుకుంటారు. రాజకీయ సంబంధమైన విషయాలు, వివాహ శుభకార్యాల సంబంధించిన విషయాలు, వీటిని వాయిదా వేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాయిదా వేసినా కానీ మీ వర్గాన్ని బలోపేతంగా ఉంచుకోగలుగుతారు, మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా హైప్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అందువల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మన గురించి ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు మనమే పరోక్షంగా చెప్పుకోవడమే ఉత్తమమైన పని అని చెప్పని మీరు భావిస్తారు. అదే నిజమైనట్టు మంచి ఫలితాలు ఇస్తుంది. ఏవి ఆందోళనకరమైనటువంటి విషయాల్లో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇబ్బంది లేని కార్యక్రమాల్లో మీ వంతు మీరు అభివృద్ధిని సాధించగలుగుతారు. మానవ జీవితంలో ఎదురయ్యేటటువంటి అనేక రకాల సమస్యల్ని మీరు సమస్యలుగా తీసుకోరు, వాటిని ఆటంకాలుగానే భావిస్తారు. గట్టిగా ఆలోచన చేసి ఆ సమస్యల్ని తొలగించుకొని మీరు అనుకున్నటువంటి సాధక బాధకాలను అధిగమించి మీరు అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ కాగలుగుతారు. నూతన వ్యాపారం నత్తనగా నడుస్తుంది. ప్రారంభంలో ఇంతేనని చెప్పి మీరు గ్రహిస్తారు. కొద్ది రోజులు పోయిన తర్వాత కానీ దాంట్లో వేగం పుంజుకోదు. ఈ రాశిలో జన్మించిన వారు అశుభులుగా తేలంతోటి దీపారాధన చేయటం, ఐశ్వర్య నాగితోటి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. మేషం నుంచి మిన్న వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు